అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ, అండ్ జాదుగడు ఆడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్స్కి, అండ్ ఎఫ్ఎంలో కానీ అండ్ బయట లిజనర్స్ కానీ వెళ్ళిన ప్రతి చోట ఏబీసీ సాంగ్ చాలా బాగుంది, కథ ముద్దిరేఖ సాంగ్స్ చాలా బాగుంది, అండ్ కోలచేద్దాం ఇలా అన్ని సాంగ్స్ చెప్తున్నారండి. ఫీలింగ్ సో హ్యాపీ, అండ్ ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన నాకు సాగరం అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్, మన జాదుగడు 26th రిలీజ్ అవుతుంది మూవీ, మన యోగి డైరెక్టర్ గారు దర్శకత్వం వహించారండి. ఎందుకు ఈ మూవీ ఒప్పుకున్నానంటే చాలామంది చెప్పారు, కొంచెం మాస్ మూవీ కదా, సో అంత ఎర్లీ స్టేజ్ ఒప్పుకున్నానండి. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఈ మూవీ అలా కనిపించలేదండి, మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ, అండ్ మా డైరెక్టర్ ఎంతో ప్యాషనెట్గా ఇది ఒక ఈ మూవీ రాసినప్పుడు మరో రైటర్ మధు గారి దగ్గర నుంచి తీసుకుని దీన్ని ఎలా తీద్దాం, ఇంకెంత బాగా తీయొచ్చు అని చెప్పి చాలా రోజులు రాత్రులు పన్నగా పగలనగా మంచి కూర్చుని డిసైడ్ చేసుకున్న స్టోరీ అనేది. సో లక్కీగా లాస్ట్ మినిట్లో నాకు రావడం, అండ్ అది నేను నటించడం జరిగింది. ఎందుకంటే ఒక నాకు కొన్ని క్యారెక్టరేషన్స్ చాలా బాగా నచ్చింది ఈ మూవీలో, విలన్ క్యారెక్టరేషన్స్ అండ్ హీరోయిన్ క్యారెక్టరేషన్, నా క్యారెక్టరేషన్. సో డెఫినెట్లీ జనాలు నచ్చుద్ది, అండ్ లాస్ట్ క్లైమాక్స్ కూడా డెఫినెట్లీ చాలా గ్రిప్పింగ్ ఉంటుందని నమ్ముతున్నాను ఈ మూవీ అందరికీ. నా క్యారెక్టర్ గురించి, లోన్ రికవరీ అండి మూవీలో, జాదుగడు మూవీలో. నా పేరు కృష్ణ. సో లోన్ రికవరీ చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఎదురు వచ్చినాయని ఈ మూవీ సంగతి అంటే, డెఫినెట్లీ డబుల్గా రికవరీ అవుతున్నాను అనుకుంటున్నాను. వెల్, అన్ని బాగా జరిగితే డెఫినెట్లీ మూవీ పెద్ద హిట్ అవుద్ది. సో హిట్ అవ్వాలని తీస్తాము, సో మీ అందరూ ఆదరిస్తే డెఫినెట్లీ బాగా రికవర్ అవుతాం. నా దృష్టి అని కదండి, బేసిక్లీ నేను ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని మూవీస్ చేస్తాను, నేనే కదా ఏ ఆర్టిస్ట్ అయినా సరే. సో అది చాలాసార్లు మిస్ఫైర్ అవుతాయి, కొన్నిసార్లు మాత్రం హిట్ అవుతాయి. అది ఈ సినిమా హిట్, ఈ సినిమా పట్టు అని చెప్పి జనాలు ఎవరు చెప్పలేరు. ఒకవేళ చెప్తే అందరు ప్రొడ్యూసర్లు 100 సినిమాలు తీసిన వాళ్ళు అందరూ కోటి ఇచ్చి చెప్పు అంటే సినిమా తీస్తారు లేదో డిసైడ్ అయిపోద్ది దగ్గర. సో ఈ సినిమా హిట్, ఈ సినిమా పట్టు అని మనం చెప్పలేమని చాలా కష్టం. బట్ మనస్ఫూర్తిగా నమ్మి ప్రతి సినిమా ప్రతి ఆర్టిస్ట్ చేస్తామండి, అలాగే ఈ సినిమా కూడా నేను ఎంతో నమ్మి చేశాను. సో ఇది హిట్ అయితే నా నమ్మకం కొంచెం ఇంకా, నా నమ్మకం మీద నాకే నమ్మకం వస్తుంది. సబ్జెక్ట్లో నచ్చింది నాకు క్లైమాక్స్ అండి, లాస్ట్ ప్రీ క్లైమాక్స్ 40 నుంచి అండి. నాకు సబ్జెక్ట్లో సప్తగిరి ఎంటర్ అయినప్పటి నుంచి సబ్జెక్ట్లో బాగా నచ్చిందండి. అంటే ద వే స్టోరీ ఎండింగ్ వచ్చేటప్పటికీ ఒక ఆడియన్స్ ఒక థ్రిల్లింగ్ ఫీల్ అవ్వాలి అండ్ సాటిస్ఫాక్షన్, మంచి మూవీ చూసామనరా అని, బికాజ్ నేను విన్నప్పుడు మంచి మూవీ స్టోరీ విన్నానరా అనిపించింది. సో ఆ నమ్మకంతోనే నేను ఈ మూవీ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ అదే ఫీలింగ్ జనాలకు వస్తే మేము సక్సెస్ అయినట్టు. ఫస్ట్ టైం చేశాను, బట్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమాలో నా పేరు కృష్ణ, ఊహలు కుసుకుసలాడే సినిమాలో నా పేరు ఎన్ వెంకటేశ్వరరావు. సో ప్రతి సినిమా పేర్లు మారుతూ ఉంటాయి, ప్రతి సినిమా క్యారెక్టర్స్ మారుతూ ఉంటుంది. సో ఆ తగ్గట్టుగా మనం యాక్ట్ చేయాలి. సో ఇది మాస్, ఇది క్లాస్ అని మాత్రం చూసుకోలేదు, ఇది ఒక మంచి సబ్జెక్ట్ అని చూసి నమ్మి నేను ఈ మూవీ చేయడం జరిగింది. డైరెక్టర్ యోగి గారు అండి, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ మూవీ చింతకాయల రవి తర్వాత. సో డెఫినెట్లీ ఆయన మూవీలో కామెడీ టీంజ్ ఎక్కువ ఉంటుంది, సో అది తగ్గకుండా, అండ్ ఆయన కూడా నన్ను మాస్లోకి తీసుకురావడం కదా, ఆయన కూడా మంచి మాస్లోకి వచ్చేసారు. సో డెఫినెట్లీ ఈ సినిమాకి మా అందరికి ప్లేస్ అవుద్ది అనుకుంటున్నాను. అంటే లుక్ మాస్గా ఉంటుందండి, అంటే కామెడీలో రెండు ఉంటాయి, ఒక కామెడీ వచ్చి సైలెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు దాన్ని, ఇంకోటి వైల్డ్ కామెడీ అంటారు. సో కొంచెం మనం అందరం వైల్డ్ కామెడీలోనే ఉంటూ ఉంటాం, ఎందుకంటే గట్టిగా నవ్వడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ, సో ఇవన్నీ కొంచెం వైల్డ్ కామెడీ చెందినవి. సో ఈ మూవీ కొంచెం లౌడ్గా ఉంటుంది అంతే తప్ప తప్పు ఉద్దేశంగా ఉండదు. భయపడ్డానండి, బికాజ్ ఆడియన్స్ ఫైట్స్ చేసినప్పుడు నాకు ఎలా రిసీవ్ చేసుకుంటారో చిన్న భయం కూడా ఉంది. సో మా డైరెక్టర్ యోగి గారు దాన్ని ఓవర్కమ్ చేసి బాయా సోనారికా అని చెప్పి నాలో ఉన్న కాన్ఫిడెన్స్ పెంచి డెఫినెట్లీ బాగుంటుంది బాగుంటుంది అని చెప్పి, దీంట్లో ఎక్కువ ఫైట్స్ కూడా లేవండి, హార్డ్లీ నేను కొట్టింది ఒక ఫైటే, ఒక ఫైట్లో కొడతానంటే. సో చూస్తే పోస్టర్ ఉంది కానీ, సో ఇట్స్ టోటల్లీ సప్రెస్డ్ మూవీ. లేదండి, ఓల్డ్ సామెతే, సింహం వెనకాడిగేసిందంటే చూకడానికి. సో అలాగే ఆయన 5 ఇయర్స్ అని అనుకుంటున్నాను కానీ మంచి స్టోరీతో రావడం అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అదే 5-6.5 ఇయర్స్ నాకు టైం పట్టింది ఇండస్ట్రీకి రావడానికి. నేను ఊహలు కుసుకుసలాడితే హిట్తో వచ్చాను, డెఫినెట్లీ ఈయన కూడా జాదుగడు హిట్ మళ్ళీ ఇండస్ట్రీలో 2 సంవత్సరాలు సినిమాలు తీస్తారని అనుకుంటున్నాను.
అవునండి, బేసిక్లీ అంటే జాదుగర్ అంటే మాయగాడని. సో ప్రతి ఒక్క అంటే లైఫ్లో మాయ మాయ అనేది తప్పదు, అది ఫ్యామిలీలో అయినా సరే, బయట లేడీస్ అయినా, బయట అబ్బాయిలైనా సరే, ఎక్కడైనా మాయ ఉంటుంది. సో ఈ స్టోరీ అందరు కనెక్ట్ అవుతుంది, అవ్వదు అనేది ఏమి ఉండదు, బికాజ్ ఒక కృష్ణ అన్న క్యారెక్టర్ సంబంధించింది. డెఫినెట్లీ మీరందరూ ఆ క్యారెక్టర్తో ఇన్వాల్వ్ అయిపోతారు. సో నాకు తెలిసినంత ఫ్యామిలీస్ మూవీస్ అలాంటివి ఏం కదండి, ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ ఇది. డ్యాన్స్ అండి, బేసిక్లీ నేను చాలా వీక్ అండ్ డ్యాన్స్, నేను చాలా ఓపెన్గా ఉంటాను, అసలు నాకు డ్యాన్స్ అంటే రాదు. అలాంటిది శేఖర్ మాస్టర్ అండ్ రఘు మాస్టర్ నన్ను ఎరగదీసి బాగా చేపించారు, అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళకి ఎప్పుడు చెప్పుకోలేదు. బేసిక్లీ నేను సాంగ్ అయిపోయిన తర్వాత, నేను రిజల్ట్ చూసిన తర్వాత నేనే వేసాను అనిపించింది. డెఫినెట్లీ నేను మూవీకి డ్యాన్స్ నేను నేర్చుకోవడం ట్రై చేస్తున్నాను. హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుందండి, బికాజ్ లవ్ స్టోరీ లేకుండా ప్రపంచంలో మూవీ అనేది ఉండదు, ప్రతిది లవ్కి సంబంధించిన ఉంటుంది. సో అండ్ షీఈస్ బ్యూటిఫుల్ అండ్ సోనారిక ఫస్ట్ మూవీ తెలుగులో. సో డెఫినెట్లీ ఈ మూవీలో లింక్ ఉంటుందండి. అండ్ ట్రూత్ ఏంటంటే కృష్ణ అన్న క్యారెక్టర్ మీద ఉంటుందండి జాదుగాడు, ఇట్స్ ఏ టైటిల్ బేస్డ్ మూవీ. సో తను హర హర మహాదేవ సీరియల్లో పార్వతి క్యారెక్టర్ వేసింది, ఈ సినిమాలో పార్వతి అమ్మాయి పేరు కూడా. సో అన్ఫార్చునేట్లీ నేను సబ్జెక్ట్ విన్నప్పుడు అప్పటికి హీరోయిన్ ఫైనలైజ్ అవ్వలేదండి, అప్పుడు హీరోయిన్ సినిమాలో పేరు పార్వతి, తను సెలెక్ట్ అయిన తర్వాత సీరియల్లో పేరు కూడా పార్వతి. సో అలా కలిసిపోయిందండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నందిని రెడ్డి గారు ఒకరు చేస్తున్నానండి. సో అది ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయింది. అండ్ రమేష్ వర్మతో ఒకటి చేస్తున్నాను, శ్యామ్ కేనడ్ కెమెరామ్యాన్ అండ్ ఇళయరాజు గారు మ్యూజిక్ డైరెక్టర్. సో అది కూడా ఆల్మోస్ట్ 70% అయిపోయింది. ప్రస్తుతం రెండు జరుగుతున్నాయి. జాదుగాడు ఇట్స్ నాట్ ఎ మాస్ అండి, ఇట్స్ మాస్ ఎంటర్టైనర్ అండి మూవీ. అండ్ మాస్ అంటే డెఫినెట్లీ మూవీ చూస్తే అందరికి మూవీ నచ్చుద్ది, అది మాస్ వాళ్ళకైనా నచ్చుద్ది, అది క్లాస్ వాళ్ళకైనా నచ్చుద్ది. సో ఇది అందరి మూవీ. జాదుగారు ఈ మంత్ 26th రిలీజ్ అవుతుందండి. డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా మంచి మూవీ చూసా అనిపిస్తుంది అండి. అండ్ ప్లీజ్ నన్ను నమ్మండి, ఎందుకంటే నా ప్రీవియస్ మూవీస్ కూడా నేను స్టోరీ సెలెక్షన్ బాగా చేసుకుంటున్నాను అని చాలామంది అడిగి అన్నారు. అండ్ డెఫినెట్లీ నా మీద ఉన్న నమ్మకం పోగొట్టుకోకుండా ట్రై చేస్తాను ప్రతి సినిమాకు కూడా. డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ అలరించాలని, మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ గురించి వస్తే డెఫినెట్లీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అనేది ప్రాణం అండి సినిమాకి. సో ఈ రెండులో బాగా మేము ప్లస్ అవుతాము ఈ మూవీకి. డెఫినెట్లీ ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యోగి గారి గురించి అండ్ కెమెరామ్యాన్ గురించి, మ్యూజిక్ గురించి, నా గురించి బాగా మాట్లాడుకుంటారు, నమ్మకం మాత్రం డెఫినెట్గా ఉందండి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగుంటాయంటే, ఒక ఎర్లీ స్టేజ్లో నన్ను బడ్జెట్ ఎక్కువైనా పెట్టి ప్రసాద్ గారు, సో ఒక మంచి సినిమా తీస్తున్నాం అని చెప్పి, బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పి తీసిన సినిమా జాదుగాడు అండి. అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, బికాజ్ మా లెవెల్ పెంచేది ఏకైక ప్రొడ్యూసర్ మాత్రమే. సో నన్ను నమ్మి అంత డబ్బు పెట్టిన నా ప్రొడ్యూసర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, నా సినిమాకి పనిచేసే నాకు మా ప్రొడ్యూసర్లు నాకు దేవుడితో సమానం, అండ్ మా టెక్నీషియన్స్కి నాకు దేవుడితో సమానం. డెఫినెట్లీ మీరు పైరసీలో చూస్తే మేము రోజు రోజుకి మాకున్న టెక్నీషియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తగ్గిపోతున్నారండి ఇప్పటికే, ఎందుకంటే పైరసీ ఉండడం వల్ల మాకు టెక్నీషియన్స్కి వాల్యూకి పోతుంది. సినిమా బయటకు వచ్చేటప్పటికి బడ్జెట్లు కలెక్షన్స్ రాక ప్రొడ్యూసర్లు సినిమాలు తీయడం ఆపేసి చాలా జరుగుతున్నాయండి. సో ప్లీజ్ కిల్ పైరసీ, అండ్ మీరు చూస్తే చంపేది మమ్మల్నే అండి, ఇండస్ట్రీలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా మాయిపోతూ ఉంటాం. సో ప్లీజ్ కిల్ పైరసీ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.